రాస్కెల్స్! అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలీదు. తెలీదు? వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్, వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్, గెట్ అప్. క్రాంతి, తప్పులు చేశావు. అది కదా సార్, డోంట్ స్టాప్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్. ఓకే సార్. సార్, దాహం దాహం ఇస్తుంది సార్. వెరీ గుడ్, వెయ్యి సార్. కొంతసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలికి పిడచ కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్, అలా కని లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ, అది పాయింట్. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు కాని. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపురానా? సావిత్రి, కాసి మంచిది పట్ట. అమ్మా, లేట్ అవుతుంది, మీరు పొంచొచ్చు కదా. లేదంకల్, అన్నం ఇచ్చిన తర్వాత తింటాం. అవునంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి పొంచేయచ్చు. అల్లో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పంచరగ. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలందరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్న వదిలి పెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఎలా జరిగింది?
నువ్వు తీసుకొచ్చిన సాక్ష్యాలను నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్, వాళ్ళ గురించి మీకు ఇంత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగా ఇంత దారుణం జరిగిపోయింది. పదలే, బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కలిసేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళు బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సావులో కూడా మనం కలిసిపోతున్నాం. అంతకంటే అదృష్టం ఏముంది? నిజమైనది, నేను లేకుండా నేను బ్రతకలేనని తెలిసే ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. చాలా అదృష్టవంతుడు. 5-6 గంటల స్పృహస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావా? అన్ని అరేంజ్ చేశాను సార్. నేనే పర్సనల్ సూపర్వైజ్ చేస్తున్నాను. గుడ్. ఇన్స్పెక్టర్ షామ్ హాస్పిటల్లో పోయాడు అంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కనుక కనుక మనం బ్రతకాలి అంటే వాడిని ఎంతో ఇదిగా చంపేయాలి.